ప్రతిపాడు నియోజకవర్గం టైగర్ బాలసాని కిరణ్ కుమార్ అశేష జన సందోహంతో భారీ ర్యాలీతో ప్రతిపాడు గడ్డ నియోజకవర్గం అభిమానులతో ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయం నందు నామినేషన్ పత్రం దాఖలు చేసి ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం చూస్తుంటే ప్రతిపాడు ప్రజలు అభిమానులు నాయకులు పేరు అలాగే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని, అలాగే నాకు ఇంత ప్రేమను పంచేటువంటి ప్రజలు ఇచ్చినందుకు మా మరొకసారి మా ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని, ఒక సామాన్య తరగతి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని చేసుకొని ప్రతిపాదించి గెలిపించుకొని మా యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తానని ఈ యొక్క మీడియా ముఖంగా తెలుపుకుంటూ ఇక్కడ వచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. సార్, జర్నలిస్టులకు అందరికీ హౌస్ సైట్స్ ఇస్తానన్నారు. పేదలందరికీ హౌస్ సైట్స్ ఇచ్చి జర్నలిస్టుల వరకు ఆపేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా దాట వేయడం కరెక్ట్ అంటారా? లేదండి, యాక్చువల్లీ ప్రాసెస్ నడుస్తున్న ప్రక్రియలో అనుకోకుండా కోడ్ వచ్చింది. ఇదైతే ప్రాసెస్లోనే ఉంది. 100% జర్నలిస్ట్ అందరికీ కూడా హౌస్ సైట్ చేస్తాను, పక్క కన్ఫర్మ్. ప్రజా సమస్యల ఫోనే లిఫ్ట్ చేయదని చెప్పి అందరం, అది కొంతమంది కావాలని కుట్రపూరితంగా సృష్టించినటువంటిది. ప్రజా సమస్యలు పోరాడతాం అంటే యాక్చువల్లీ ఇక్కడ చూసిన దానిలో నాకు కనపడిన సమస్యలు మెయిన్, నాకు నీటి సమస్య ఎక్కువ కనపడింది, రైతులకి కానీ తాగునీటి సమస్య కనపడింది. ఇంకా అది కాకుండా చిన్న చిన్న రోడ్లు కూడా అయితే ఉంది. అందుకంటే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, రైతులకు కావాల్సినటువంటి నీరు అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ప్రతిపాడులో మోర్ ఓవర్ ప్రతిపాడు మొత్తానికి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే చాలా చాలా అవసరం అనిపిస్తుంది. ఈ యొక్క డాక్యుమెంట్ నుంచి కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కావచ్చు, చాలామంది కూడా వెళ్ళడానికి సమయం ఎక్కువగా వచ్చిన వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలా కాకుండా ఉండడానికి ప్రతిపాడులో సూపర్ స్పెషల్ హాస్పిటల్ ప్రపోజల్ చేయాలని చెప్పి సీనియర్ కూడా ముఖ్యమంత్రి గారు నిర్మించాలనుకుంటున్నాను. ఈ నీటి సమస్య కూడాను మళ్ళీ ప్రభుత్వం రాగానే వీరంత త్వరగా నీటి సమస్యను కూడా సాల్వ్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్ వచ్చి అప్పుడు ఛానల్ వచ్చి రెండు కూడా దొరికైనా ఆల్రెడీ అవన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయి ఉన్నాయి. రాగానే విత్తిన షార్ట్ ఏమంటే ఎంత నీళ్ళు అంత తొందరగా సాల్వ్ చేస్తాను అని చెప్పి అట్లా 5 సంవత్సరాలు పెట్టి సుచరిత గారు చెప్తానే వచ్చారు. గుంటూరు ఛానల్ చేస్తాను చేస్తాను, అది అంతే మరుగున పడిపోతుంది, రైతుల మూటికి నష్టపోతున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సుచరిత గారు చెప్పిన మాట వాస్తవమే, అది కూడా ప్రక్రియలో ఉంది తప్ప అది మరుగునైతే పడిపోలేదు, అది ఆన్ ప్రాసెస్సే. యాక్చువల్లీ మీరు ఒక విషయం నమ్మాలా, ఏమి చేయని ప్రభుత్వాన్ని మీరేమీ ప్రశ్నించట్లేదు, చేసిన ప్రభుత్వాన్ని మీరు ఒకసారి గమనించాలా. ఏం చేశాడో ఏం చెప్పారో ఆయన చేశారు, ఇది అంతవరకు కన్ఫర్మ్. అలాగే చెప్పింది చేస్తాడన్న దానిలో 100% మా యొక్క ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు, ఆయన సాటి ఎవరు లేరు. 100% చెప్పి